నరకం అనుభవిస్తున్నారు రాజకీయంలో ఉన్నవాళ్ళు. రాజకీయంలో వచ్చారన్న పాపానికి మీకు సీటు కావాలి అని చెప్పంటే ముందు అడిగేది ఎంత డబ్బు పెడతావు, మొట్టమొదటి ప్రశ్న. 40 కోట్లు పెడితే ఎమ్మెల్యే పదవికి అర్హులు అవుతావు, లేకపోతే వద్దు నువ్వు పో. ఆ తర్వాత ప్రశ్న నీ కులం, తర్వాత నీ కుటుంబం, ఏమవుతుంది రాజీ పడాల్సి వస్తుంది, లేకపోతే వదిలేసుకోవాల్సి వస్తుంది. అదైన తర్వాత ఎన్నికల్లో పోటీ చేశాడు, 40 కోట్లు ఖర్చు పెడితే గెలుపు వస్తుందని గ్యారంటీ లేదు, 40 కోట్లు ఖర్చు పెడితే పోటీలో ఉన్నట్లు లెక్క అంతే. ఒకడు నా ఇద్దరు 40 కోట్లకు పెడుతున్నారు, ఒక 50 60 పెడుతున్నాడు, ఒకటి నెగ్గుతున్నాడు, ఒకటి నెగ్గట్లేదు. ఎంత పెట్టాక మొత్తం గోవిందన్న 40 కోట్లు 50 కోట్ల రూపాయలు అంటే అమెరికాలో ప్రెసిడెంట్ బైడెన్ పెట్టినా కూడా ఆయన సొంతంగా పెట్టాలంటే ఆయన కొంపునిపోయింది. మరి ఇంత బీద దేశంలో ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే పదవికి 40 కోట్లు ఖర్చు అంటే సామాన్యమా ఇది? సరే ఒకటిసారి ఒకసారి ఒకటి పోతాడు, పోయిన తర్వాత నెత్తిమీద చెంగేసి నేడుస్తూ ఉంటాడు, తంటలు పడతాడు సంపాదించుకోవడం కోసం. నెగ్గుతాడు, నెగ్గినోడు సంపాదించుకోవాలి కాబట్టి. అవును, కానీ సంపాదన వద్దంటే వృధా వదిలేసుకుంటూ ఉన్నాం. ఎంత ఎంత సంక్లిష్టమైనటువంటి పాలనా వ్యవస్థ ఇది. ప్రజల ఆశలేమో రకరకాలుగా ఉంటాయి, వ్యవస్థ ఏమో దానికి ప్రజలకి సరిగ్గా సేవలు అందించే ఏర్పాటు లేదు. అడుగడుగున లంచం లేకపోతే పని జరగినటువంటి యంత్రాంగం ఉన్నది. వీళ్ళందరినీ సమర్థించుకోవాలి. ఈ కష్టాలు ఉన్నాయో నీ చేయలేకపోతుంటే జనం ఊరుకోరు. నాకు ఇప్పుడు అర్జెంట్గా ఏదో చేయాలి, లేకపోతే ఊరుకోరంటాడు. మా ఇంట్లో పెళ్లి జరిగితే ఎమ్మెల్యే రావాలా, రాకపోతే నాకు నా ప్రతిష్ట. రోజుకి 30 పెళ్ళిళ్ళకి వెళ్ళి ఎమ్మెల్యేలను చూశాను నేను పెళ్ళిళ్ళ సీజన్లో. ఇంక వేరే పని లేదు, వెళ్ళకపోతే ఎవరు తిడతాడు. కాబట్టి ఏంటంటే ఒకళ్ళని ఒకటి తిట్టుకోవడం చాలా తేలిక. మనం రాజకీయంలో ఉన్నంత దొంగలను వాళ్ళని తిట్టచ్చు. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఎంత కొంతమంది ఎంత ఉదాత్తమైన వాళ్ళు, ఎంత ప్రాణాలు ఒడ్డుంటారో నాకు తెలుసు. అన్ని పార్టీల్లో ఉన్నారు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. మనం చాలా దారుణమైన అనుకున్న పార్టీల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు. అంచేత రాజకీయాన్ని ద్వేషించి సమాజాన్ని మార్చలేం. మంచివాళ్ళు రాజకీయంలోకి ప్రవేశం వచ్చేట్టుగా ఏర్పాట్లు చేయటం ఎట్లాగా? కానీ ఇలాంటి వాళ్ళు మంచివాళ్ళు, మంచివాళ్ళు నిజాయితీ అనే పద్ధతుల్లో, అదే నేను చెప్తున్నాను, నిజాయితీ అనే పద్ధతుల్లో, హేతుబద్ధమైన పద్ధతుల్లో అధికారాన్ని చేపట్టి ఏర్పాటు చేయటం ఎట్లాగా? అలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే మార్పుని సాధించేందుకు ఏర్పాట్లు చేయటం ఎట్లాగా? ఇది వ్యవస్థను మార్చడం అంటే మన దృష్టాంతం దాని మీద ఉండాలి. కానీ గెలిచినవాడు గొప్పవాడు, ఓడినాడు తక్కువ అనుకున్నా పొరపాటే, లేకపోతే మంచివాడు గెలవట్లేదు కాబట్టి అంత దుర్మార్గులు అనుకున్నా పొరపాటే. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఎంత విలన్సో అంత బాధితులు. మన వాళ్ళని అంత విలన్స్ అనుకుంటున్నాం, దేర్ ఆల్సో విక్టిమ్స్. ఒక విషవాలయంలో బందీలు అయిపోయినారు. నీతివంతమైన పాలన అందిద్దామని చెప్పి మేధావులు కొంతమంది వచ్చి పార్టీలు పెడితే ఇప్పటికీ పార్టీల్ని నేను ఇందాక చెప్పాను, కొత్త పార్టీకి మన దేశంలో మన ఎన్నికల వ్యవస్థ ఎంత కష్టమో ఇదే కనుక దామాషాపత్ అనుకోండి సునాయాసంగా మార్పు వచ్చేది, అది వేరే విషయం పక్కన పెట్టండి. ఈ పార్టీల్లో మంచివాళ్ళు ఉన్నారు, ఉన్నారు ఉన్నా కూడా మనకేంటంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, నరేంద్ర మోదీ గారు ఉన్నారు. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు నిజాయితీని ఎవరే ప్రశ్నించలేదు. ఆయన వాళ్ళ బద్ధశత్రులు కూడా వీళ్ళిద్దరూ లంచాలు తీసుకుని పనిచేస్తారని కానీ చేశారు కదా ఎవరు అన్నారు. అవును, కానీ ఒక అవినీతిమయమైన వ్యవస్థ మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాబట్టి వ్యక్తులుగా మీలో ఏమాత్రం అవినీతి మచ్చలేకపోయినా కూడా ఆ వ్యవస్థలో అవినీతి తొలగించడం తేలికైన విషయం కాదు, కాలక్రమేణా తొలగుతుందని చాలా పద్ధతులు పాటించాలి. అది మనం అర్థం చేసుకోకుండా ఊరికే ప్రతిదానికి విరుచు పడిపోతున్నాం. రైట్, నిన్న గెలుస్తాడు ఇవాళ రాజీనామా చేయమంటున్నాం, ఇది పద్ధతి కాదు. అది కరెక్ట్. అవును, రాజకీయం అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి, మన మ్యాండేట్ సీరియస్గా తీసుకోవాలి. దాని నుంచి కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యుత్తమ ఫలితాలు ఎలా అందించాలి, పరిమితమైన వనరులతో, పరిమితమైన అధికారంతో, దానికి మార్గం ఏంటి, దానికి వాళ్ళకి నచ్చ చెప్పాలి, వాళ్ళకి ఒత్తిడి తేవాలి. కానీ ప్రతిరోజు అసాధ్యమేం చేసేసి అందులో అధికారులు మీరుంటే ఒక మాట, నేనుంటే ఒక మాట, అదేంటిది? ఎవరున్నా కూడా ఒకటే మాట, అధికారులు ఎవరున్నా బాధ్యత మందనుకోవాలి. అంతేగాని వాడు అధికారంలో ఉన్నాడు కాబట్టి అసాధ్యమని అడుగుతూ చెప్పి చేయట్లేదు కాబట్టి ధర్నాలు చేస్తానని, మీరు వచ్చిన తర్వాత సాధ్యం కాదని తేల్చి చెప్పి, ఇదంతా తమాషా అయిపోయింది దేశంలో. మనం దానికి మనం కూడా పత్రికల్లో వాళ్ళతో ఆలోచించే వాళ్ళు కూడా ఆ రకంగా ఆలోచిస్తే లేదు, దేశం పూర్తిగా నాశనం అయిపోతుంది. ప్రతి ఇష్యూని కూడా వాస్తవం ఏంటి, అక్కడ తర్కం ఏంటి, వనరులు ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఉన్నదాన్ని అత్యుత్తమ ఫలితాలు అలా తీసుకురావాలి. ఆ రకంగా పెడితే మన వల్ల మంచి మెరుగు, కానీ లేకపోతే మన వల్ల ఊరికే ధ్వని మిగులుతుంది అంతే. కానీ జయప్రకాష్ గారు, కులాల ప్రాతిపదికన రాజకీయాలు కూడా విడిపోవటం అనేది కూడా చూస్తున్నాం కదా, రాష్ట్రాలకి రాష్ట్రాలే కులాల ప్రాతిపదికన ఖచ్చితంగా ఒక విభజించబడ్డం. కానీ బీహార్ లాంటి రాష్ట్రం చూసాం మనం మొన్నటి వరకు, ఇది పూర్తిగా వస్తుంది దాని అనుమానం లేదు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా రేపు జాయిన్ అవుతుంది, ఉండిపోయిందని అంటున్నారు. దానికి కూడా కిషోర్, ఇప్పుడు ఒకప్పుడు కులం చుట్టే తిరిగిన సమాజం చాలా మేరకు కులంని వదిలేస్తున్నది మామూలు విషయాల్లో, ప్రాపంచిక విషయాల్లో. డాక్టర్ దగ్గరికి పోవాలంటే కులం చూడట్లేదు, చూడరు. మొట్టమొదట ఆరోగ్యం చూస్తాను, తర్వాత కులం చూసుకోవచ్చు, మనవాడు మన బంధువు అని చెప్పాను. ముందు చూసేది ఆరోగ్యం, కులం కదా అని చెప్పాను, వాడు పనికిరాని డాక్టర్ దగ్గరికి పోయి ప్రాణం వాడి తీసుకోడు. అలాగే మంచి టీచింగ్ కావాలంటే మంచి టీచర్ కోసం చూస్తున్నాం, ఆ తర్వాత చూస్తాం మన కులం వాడు కాదా అని. ముందు టీచర్ మంచివాడు కాదో చూస్తాం. కాబట్టి క్రమక్రమంగా ఇంటింది కావాలంటే ముందు కులం చూడడం బాగుందా, అంత సౌకర్యంగా చూసుకుంటాం.
కానీ ఏమవుతుందంటే రాజకీయం ఎప్పుడైతే పార్టీల వ్యవస్థలో చాలా లొసుగులు వచ్చినాయో రాజకీయ సమీకరణ చేయాలంటే కులం ద్వారా మాత్రమే చేయడం అనే పరిస్థితి అలవాటైపోయింది పార్టీలకి. కులాన్ని అలవాటు చేసింది ఎవరు? అది రాజకీయంలో ఉన్నవాళ్ళే. ప్రజలు కూడా అలవాటు చేసినట్లే కదండి. మళ్ళీ ఇప్పుడు మీరు అసలు ప్రజల్ని ఒక్క మాట అన్నట్ల వాళ్ళు బాధ్యులు కాదు.